మెదక్ జిల్లా రామహేంపేట మున్సిపాలిటీని దోమల నుంచి కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికే వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరంతో పలువురు బాధపడుతున్నారని, వెంటనే రామహేంపేట మున్సిపాలిటీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు, పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచమ్మల అశ్విని ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. రామహేంపేట మున్సిపాలిటీలో దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రోజులుగా రామాయంపేట మున్సిపాలిటీలో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల రామాయంపేట పట్టణ ప్రజలందరూ కూడా తీవ్రమైన జ్వరాలతో, డెంగ్యూ మలేరియా ఫీవర్లతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 15 పైగా డెంగ్యూ కేసులు వచ్చినాయి. దానివల్ల ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ, ఇక్కడ వైద్యం అందక హైదరాబాద్ తీసుకుపోయి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ వైద్యం కోసం అక్కడ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. మొన్న నెల రోజుల కిందట రామాయంపేట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిని ఒక కార్యక్రమం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. పట్టణ ప్రగతి తర్వాత ఈ యొక్క దోమల నివారణ చర్యలు అనేది చేపట్టకపోవడం మనం చూస్తూ ఉన్నాము. దానివల్ల వెంటనే దోమలు విపరీతంగా పెరిగిపోయి ఈ యొక్క వాతావరణానికి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, పట్టణ ప్రగతి అయిపోయిన తర్వాత దోమలను నివారించే చర్యలు, ఫాగింగ్ కానీ, బ్లీచింగ్ కానీ, వాటికి కావాల్సినటువంటి రసాయనాలు కానీ, మందులు జల్లకపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ విధంగా జరిగినటువంటి ఈ యొక్క కేసులు, పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క డెంగ్యూ కేసులకు వారి యొక్క వైద్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు, అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్నపిల్లలకు ఈరోజు మనము డెంగ్యూ వ్యాధి సోకింది, వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము. మున్సిపాలిటీ అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని నివారణ చర్యలు చేపట్టి ఈ ఇప్పటికైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము.